షావుకారు జాన్ గారి జీవిత చరిత్ర రాశా నేను. అది దాదాపు 350 పేజీలో 400 పుటలో వచ్చింది. ఆవిడకి పంపాను, ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నీ పేపర్ మీద పెట్టి నాదైన శైలిలో రాసి పంపిస్తే చాలా అందంగా ఉందండి, కానీ నాకు 90 వచ్చాయి, ఇప్పుడు ఎందుకు చాలామందిని బాధ పెట్టడం, తర్వాత చూద్దాంలేండి అన్నారు. అది పక్కకి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్ట్. నేను ఆలోచించి ఆవిడ క్యారెక్టర్స్ మీద మనం ఎందుకు రాయకూడదు, అన్ని ప్రభావితం చేసిన క్యారెక్టర్లు ఉన్నాయి కదా. గాంధీ పుట్టిన దేశంలో చిన్న జడ్జి వేషం, కానీ ఆ సినిమాను మలుపు తిప్పే వేషం. తర్వాత నాకు స్వాతంత్రం వచ్చింది అని ఒక పిక్చర్ అండి, కృష్ణంరాజు గారి పిక్చరు, జయప్రద ఫస్ట్ పిక్చర్ అనుకుంటాది. అందులో శాంతి జానకి గారి క్యారెక్టర్ పేరు, అది కూడా గొప్ప చైతన్యశీలత్వం కలిగినటువంటి పాత్ర. అట్లా దేనికి దానికి నాకు జానక్ గారి క్యారెక్టర్లు చాలా నచ్చుతాయి. అప్పటి నుండి నాకు నేను ఆవిడ బాగా ఆరాధించేవని. ఇప్పుడు ఎవరినా కూడా అడిగితే కూడా చాలామంది మీకు ఎవరండి అభిమాన నటి అంటే, నాకు ఇద్దరేనండి అభిమాన నటులు, జీవర్లక్ష్మి గారు ఒకరు, షావుకారు జానక్ గారు ఒకరు, ఇంకా భానుమతి గారు ఆల్రౌండర్, యశ్వర్లక్ష్మి భానుమతి, అదొక సపరేట్ ఛానల్ మనకు. కానీ రెగ్యులర్గా ఎవరు అంటే షావుకారు, ఎందుకంటే వాళ్ళ డిక్షన్ చాలా బాగుంటుందండి. ఎందుకు నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, నేను రొమాంటిక్ పాత్రలు రొమాంటిక్ సాంగ్స్లో నటించేటప్పుడు సరోజాదేవి ఉందంటే కొంచెం చెక్ చేసుకుంటున్నాను నేను. ఆ డైలాగులు ఉంటే మాత్రము, డైలాగులు సీన్లు ఉంటే మాత్రం షావుకారు జానకి జీవర్లక్ష్మి గారు సెట్లో ఉంటే నేను నన్ను నేను ఒకసారి చెక్ చేసుకొని వెళ్తానని నాకు నాగేశ్వరరావు గారే ఒక మారు అన్నారు. మన దగ్గర ఆడియో టేప్ కూడా. షావుకారు జానక్ గారు ఎంత ఖచ్చితంగా ఉంటారంటే ఇతరులు సొమ్ము ఒక్క రూపాయి తీసుకోరండి. ఒకసారి మన గౌరవ ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్రెడ్డి గారు తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు ఆవిడ తిరుపతి వచ్చారు. ఆవిడ అతిథి బాధ్యతలు నేనే తీసుకున్నాను. అప్పుడు కెన్సిస్ హోటల్లో దిగారు జానక్ గారు. సరే, ఆవిడకి సన్మానాలు అవి జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు పేపర్లలో కవరేజ్ వస్తాయి కదా, ఆ పేపర్లు కొనుక్కొని రమ్మన్నారు. సరే, ఆవిడ ఏదో ప్రయాణానికి సిద్ధమవుతుంటే నేను ఇంకా వెయిట్ చేయలేక కౌంటర్లో జానక్ గారు రూమ్ నెంబర్ చెప్పి అక్కడ ఉన్నారు ఆవిడ. ఆ పుస్తకాలు ఇచ్చేసేయండి పేపర్లు అంటే ఆవిడ నాకు ఫోన్ చేసి వెంటనే, ఇదే నెంబర్ సెల్ ఫోన్ మారింది కానీ నెంబర్ అదే నాది, ఫోన్ చేసి ఆవిడకు నోటెడ్ నా నెంబరు, ఫోన్ చేసి ఏమండి రవిచంద్రన్ గారు మీరు డబ్బు తీసుకోకుండా నాకు న్యూస్ పేపర్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు, అది ఎట్లా, నేను ఇక్కడికి వచ్చి మీకు రుణపడ్డాను అని అవి బెంగళూరు వెళ్తూ మా ఇంటికి వచ్చి ఆ 20 రూపాయలు నాకు ఇచ్చేసి వెళ్ళారు. అంటే అంత తమాషాగా ఉంటారు. ఇంటికి వెళ్ళి ఎవరు వెళ్ళినా కూడా భోజనం పెట్టకుండా పంపిరండి, భోజనం ఎవరైనా ఆవిడ ఇంటికి వెళ్తే భోజనం తినాల్సింది. వాళ్ళు పాత తరంగా అవును చేసి పెట్టాల్సిందే. ఒకసారి దసరా పండగ అప్పుడేమో వెళ్ళాను, దసరా పండగ కాదు దీపావళికి, 2000 మా పెళ్ళైన సంవత్సరమే, దీపావళికి వెళ్ళినప్పుడు కూడా అదే మర్యాద. అప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు సార్? బెంగళూరు, అదే ఇంట్లో బెంగళూరులో సెనట మన గుబ్బలాల విలేజ్, సుబ్రహ్మణ్యపుర దగ్గర వస్తుంది అది, గుబ్బలాల విలేజ్ పేరు. అందులో దీపికా ఫార్మ్స్ అని కృష్ణకుమార్ గారి వాళ్ళ అమ్మాయి, ఆ ఎస్టేట్ లోనే జానక్ గారు, అంటే జానకి గారి మదర్ కు శచీదేవి ఆవిడ పేరు. ఆమెకు అక్కా చెల్లెలు కృష్ణకుమారి జానకి గారి ఇద్దరు కూడా ఒకే చోట ఉండాలి అని చెప్పి కలిసి ఉండాలి అని ఒక కోరికట. అందుకని జానకి గారు మెడ్రాస్లో ఇల్లు వదిలేసిన తర్వాత, ఇల్లు బిల్డర్స్కి ఇచ్చేసిన తర్వాత బెంగళూరులో ఒక చిన్న స్థలం చెల్లెల దగ్గరే కొనుక్కొని ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మధ్యన కృష్ణకుమారి తెలుగు రాజమండ్రి, ఆయనది గుంటూరు, గుంటూరో విజయవాడ మన శంకర మంచి శ్రీనివాసరావు గారు. వాళ్ళ చెన్నైకి వెళ్ళారు సినిమా ఆఫర్స్ కోసం, చెన్నై వెళ్ళారు, అక్కడ సెటిల్ అయ్యారు అందరిలాగే. ముగ్గురు, ఒక కొడుకు వెంకటరమణ, ఆయన ఈ మధ్యనే చెన్నైలో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, గృహప్రవేశం కూడా జరిగింది. ఈవిడే దగ్గరుండి అపార్ట్మెంట్ బాధ్యతలన్నీ తీసుకొని ఈవిడే గట్టించారు. ఒక పెద్దమ్మాయి పేరు వచ్చి యజ్ఞప్రభ, మంచి పేరు యజ్ఞప్రభ అనుకుంటాను పెద్దమ్మాయి, నాకు వెంటనే గుర్తులేదు. ఆమె కూతురే మన వైష్ణవి, సినిమా యాక్టర్గా ఉంది అమ్మాయి, వైష్ణవి డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆవిడ సెటిల్ అయ్యారు బాగా. ఇంకొక అమ్మాయి పేరు కృష్ణ శచి, మన దివ్యేదుల విశాలాక్షి గారి కోడలు, రచయిత్రి ఉన్నారు ఆవిడ కోడలు. వాళ్ళ కొడుకు ఒక్కడే కొడుకు అబ్బాయి, ఇప్పుడు అక్కడ ఇదే స్టేట్స్లోనే ఉన్నాడు. ఈ వెంకటరమణ
మొన్న చెన్నైలో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నారు. ఈ మధ్యన ఆవిడకి 90 ఇయర్స్, బర్త్డే కూడా చేశారు. నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళలేకపోయాను. నేను పుస్తకం రాసిన తర్వాత ఆ పుస్తకం బాగా పాపులర్ అయిందండి ఆంధ్రప్రదేశ్లో. మనసే అందాల బృందావనం ఆ పుస్తకం పేరు. జానక్ గారి పాత్రల మీద ఒక నటీమణికి పాత్రలను విశ్లేషిస్తూ వచ్చిన మొదటి పుస్తకం నేను రాసింది, మనసే అందాల బృందావనం, క్యారెక్టర్స్ ఎనాలిసిస్. ఆ తర్వాత ఈ మధ్య నిన్ననే కదా మన కృష్ణ గారు నాది బుక్ రిలీజ్ చేశారు హైదరాబాద్లో, హర్నాథ్ క్యారెక్టర్స్ మీద రాశాను. అంతేనండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ప్రేమ, అదే స్నేహం, అదే అనుబంధం. ఎన్నో మధురానుభూతులు ఉంటాయి, అవి వెంటనే మనకు గుర్తు రావాలి కదా. బాగా మాలి మా ఇంట్లో అందరినీ పేరు పేరున పలక. మొన్న కూడా ఉమా మా ఆవిడతో, మీరు అప్పుడప్పుడు ఫోన్ చేయండి నాకు, నేను మిమ్మల్ని ఉమా అని పిలుస్తాను. మళ్ళీ నన్ను అంటుంది, మీరు మంచి ఫోటోలు తీయమన్నారు సెల్ఫోన్లో. నేను సరిగ్గా తీల యాంగిల్స్ అవి నాకు సరిగ్గా, మీరు ఒకటి రెండు స్టార్ట్ కెమెరా అని చెప్పకుండా అంటే ఆడికి అదే పద్ధతి అలవాటు అలవాటు. మీరు అట్లా చెప్పకుండా ఫోటో తీస్తే ఎట్లాగండి, మేము రెడీ కావాలి కదా. ఏమండి ఉమగారు, మీ హస్బెండ్ మంచి రైటరే కానీ ఆయన చేత బాగా బ్రహ్మాండంగా రాస్తాడు కానీ మంచి ఫోటోగ్రాఫర్ గారు, మీరు తీయండి ఫోటోలు. ఆ తీసిన తర్వాత మళ్ళీ మీరు అవి బాగా వచ్చినది నాకు చూపండి. మా రవితో, నాతో, మా సిస్టర్తో, మా వైఫ్తో అందరితో ఫోటోలు తీసుకొని ఆవిడే చెక్ చేసి ఏవి బాగున్నాయో పెట్టుకొని మిగతా డిలీట్ చేసి అంతా సరదాగా ఉంటారు. బాబా భక్తురాలు అయిన తర్వాత కూడా ఆవిడలో ఆధ్యాత్మికత బాగా పెరిగింది. అంటే నేను మెడ్రాసులో జానకి గారు ఉండగా చూసినటువంటి కోణం వేరు, ఆవిడ బెంగళూరులో సెటిల్ అయిన తర్వాత చూసినటువంటి కోణం వేరు. ఆ నెమ్మదితనము అప్పుడు ఎవరిని కేర్ చేసేవారు కాదండి ఆవిడ. ఎందుకంటే చాలా ధైర్యంగా నిలబడిన క్యారెక్టర్ ఆవిడది జీవితం. ఇప్పుడు ఎందుకు అదే క్యారెక్టర్, ఇప్పుడు డాక్టర్ చక్రవర్తిలో కూడా నిర్మల క్యారెక్టర్ ఆవాహన చేసుకుని నిర్మల క్యారెక్టర్ ఆవిడ తప్ప ఇంకెవరు చేయలేదు. సావిత్రి గారిని డామినేట్ చేసి పారేస్తారు కదండి అందులో. నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, ఈవిడుండే సీన్లో పోటాపోటీగా నిలబడినా కూడా ఈవిడే మనకి ఎక్కువగా నిర్మల క్యారెక్టర్ మనకు ఫోకస్ అవుతుంది. ఆ బతికితే అసలు కోడూరు కౌశల్య హీరోయిన్ లాగా బ్రతకాలి. ఇప్పుడు వాణిశ్రీ వచ్చిన తర్వాత ఎద్దన పుడుసులో వచ్చిన రాణి నవలలు పాపులర్. అంతకుముందు కోడూరు కౌశల్యాదేవి నవలే మన చక్రభ్రమణమే డాక్టర్ చక్రవర్తిగా తీశారు. ఆ నిర్మల క్యారెక్టర్కు జానకి గారే కావాలి అని చెప్పి డాక్టర్ చక్రవర్తి సీరియల్గా వచ్చేటప్పుడే పాఠకులు ఉత్తరాలు రాసేవారట అన్నపూర్ణ సంస్థకు, సారథి సంస్థకు, మీరు సినిమాలు తీయండి బాగుంటుంది, పలానా క్యారెక్టర్ మీరే మీరు సెలెక్ట్ చేయండి, మీరే ఈ క్యారెక్టర్కి మీరు వేయించండి, వీరితో వేయించండి అంటే జానక్ గారు అన్నపూర్ణలో ఫస్ట్ పిక్చరు, అన్నపూర్ణలో యాక్ట్ చేసిన ఫస్ట్ పిక్చరు డాక్టర్ చక్రవర్తి. మనకు నంది అవార్డు వచ్చిన మొదటి సినిమా కూడా డాక్టర్ చక్రవర్తి. అందులో నిర్మల క్యారెక్టర్ను చాలా మహోన్నతంగా చేశారు. కన్నడంలో కూడా రాజ్ కుమార్తో మహిషాసుర మర్దిని ఒక పిక్చర్ మర్దిని, కన్నడం కూడా అండి మనకు కన్నడం యాక్సెంటు ఎంత, అసలు ఏ భాషకైనా కూడా ఏ భాషలో మాట్లాడుతూ ఉంటే జానక్ గారు ఆ భాషలో ఒదిగిపోతారండి. కన్నడం మాట్లాడుతుంటే కన్నడం మాట్లాడినట్టే ఉంటుంది, అరవం మాట్లాడుతుంటే అరవం మాట్లాడినట్టే ఉంటుంది, తెలుగు తెలుగు చెప్పక్కర్లే. ఇంగ్లీషు మంచి కుటుంబం సినిమాలో రోమియో జూలియట్, రోమియో జూలియట్ ఎట, తర్వాత గీతాంజలిలో నాగార్జున పొగ ఊదుతాడు, అది వైస్ ఛాన్సలర్గా చేసిన దాంట్లో అది ఆ క్యారెక్టర్స్. ఎన్నో సభలకు వ్యాఖ్యాతగా కూడా అప్పట్లో పెద్ద పెద్ద సంస్థలకు జానకి గారు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కళాసాగరు ఇట్లాంటి వాటిలో వాటికి కూడా జానకి గారు యాంకర్గా ఎన్నో చేశారు. డబ్బింగ్ వహీదా రెహమాన్కి డబ్బింగ్ చెప్పారు కదా జయసింహలో, చాలా మందికి తెలియదు. వహీదా రెహమాన్ హీరోయిన్గా ఫస్ట్ పిక్చరు, అంతకుముందు ఏదో విఠలాచార్య కన్యాదానం జయసింహ ఫేమస్ అయింది రాకుమారికి, దాంట్లో జానకి గారే డబ్బింగ్. ఆవిడ జ్యోతిష్యం కూడా కొంచెం ఊహాతీతంగా చెప్తారు, అవి వాస్తవం అవుతాయి. ఇప్పుడు రోజులు మారే సినిమా వచ్చినప్పుడు అమ్మాయి ఏరువాక సాగారో పాట డాన్స్ చేస్తూ ఉంటే వహీదాన్ని చూసి నాగేశ్వరరావు గారితోనో రేలంగి గారితోనో అనిందంట. రేలంగి గారు, చూడండి ఈ అమ్మాయి పావురు ఎగిరినట్టు ఎగురుతుంది ఏదో ఒక రోజు అన్నారంట. నిజంగానే గురుదత్ వచ్చాడు పావురాన్ని ఎగరేసుకుపోయినట్టు ఎగరేసుకెళ్ళాడు వహీదా రెహమాన్ బొంబాయికి. అట్లా ఆవిడ చాలా శ్రీదేవి గారిని ఎంకరేజ్ చేసింది కూడా, బేబీ బేబీ ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్ గా శ్రీదేవి గారిని ఎంకరేజ్ చేసింది కూడా. కమల్ హాసన్ కూడా ఈవిడే కదా మొదట చైల్డ్ రోల్ గా, చైల్డ్ రోల్ ఈవిడతోనే చేసినట్టు. అతను ఎందుకు మన సూర్య ఫాదరు శివకుమార్ కూడా మొదట్లో ఈవిడ మంచి సినిమాల్లోనే, ఈవిడ సినిమాల్లోనే అతను జూనియర్ గా చేశాడు. అది ఒక పిక్చర్ అండి.
సుబ్బయ్య నాయుడుతో చేసిన పిక్చర్ నాకు గుర్తులేదు. జైలు జైలు అధికారి సుబ్బయ్య నాయుడు, ఆయన వైఫ్ క్యారెక్టర్ జానక్ గారు వేశారు. అందులో శివకుమార్ది ఒక ప్రముఖమైన రోల్, అది కూడా మంచి సినిమా, నాకు పేరు నాకు జ్ఞాపకం లేదు, మంచి సినిమా అది. ఓకే ఓకే. శివకుమార్ గారిది మొన్న మొన్న చూసింది చెప్పాలంటే సింధు భైరవి. నాకు ఐడియా లేదు శివకుమార్ గారు డైరెక్ట్ చేశారు, నాకు ఐడియా లేదు. శివకుమార్ గారు కూడా జానక్ గారు అంటే చాలా అభిమానం. ఈ మధ్యన శివకుమార్ గారు ఆయన ఆర్ట్లు వేసిన పుస్తకం ఒకటి రిలీజ్ చేశారు, ఆ పుస్తకం కూడా జానక్ గారికి ఇచ్చాను. నేను దాన్ని చూసి అడిగితే ఇప్పుడు ఇవ్వండి నేను తెప్పించిస్తానని అన్నారు ఆవిడ. శివకుమార్ గారు కూడా జానక్ గారు అంటే ఇండస్ట్రీలో జానక్ గారు అంటే చాలా మంది గౌరవం, ఇంకా అభిమానులు కూడా లిమిటెడ్ అభిమానులు అయినా కూడా తమిళ్లో ఎక్కువ అభిమానులు, తెలుగులో సావిత్రి ఆ తరం నటీమండలి అందరిలోకి ఒక విభిన్నమైన శైలితో ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళు ప్రథమ స్థాయి చెప్పాలంటే షావుకర్ జానకి గారు. ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇంటీరియర్ డెకరేషన్ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఎంత పొందికగా ఉండాలో జానకి గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఆవిడ ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంటుందండి, అది రౌండ్గా ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది. మనకి ఏ వస్తువు కావాలన్నా మనం వంగెత్తుకోనక్కర్లే, కావాల్సింది తీసుకోవచ్చు, అన్నీ టేబుల్ మీదే ఉంటాయి చక్కగా, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అతిథి మర్యాదలు చాలా బాగుంటాయండి జానక్ గారిలో. మనం డిసిప్లైన్ ఒకటి నేర్చుకోవాలి, టైం మేనేజ్మెంట్. టైం అంటే టైము, ఏదో సినిమా షూటింగుల్లో అటు ఇటు అంటారు కానీ టైం మేనేజ్మెంట్ మాత్రం జానక్ గారిలో, ఆ డిసిప్లిన్ మాత్రం మనం, టైం అంటే టైం అండి. ఒకసారి సెనటాఫ్ రోడ్లో ఉండేటప్పుడు, మెడ్రాస్లో ఉండేటప్పుడు నన్ను 9:30కి రమ్మన్నారు. నేను అప్పుడు బస్సులు పట్టుకొని పోవాలి, బస్సులు పట్టుకొని టయానికి పోలేకపోతే ఆ రోజు ఆవిడ ఇంటర్వ్యూ ఇవ్వలేదండి, మిమ్మల్ని 9:30కి రమ్మన్నాను మీరు రాలేదు, మీకు విలువ తెలియాలి రేపు రండి అన్నారు. ఆ మరుసటి రోజు నాకు అట్టే అయ్యింది. ఆ మరుసటి రోజు ఎప్పుడో వెళ్ళానన్నమాట. జగ్గయ్య గారు ఒకరు టైం మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, కానీ జగ్గయ్య గారు మాత్రం సినిమా షూటింగ్లకు ఎప్పుడూ లేట్గానే వచ్చేవారు, కానీ నన్ను మాత్రము మీరు 10:30కి రమ్మంటే 10:30కి రాలేదు. కానీ మనం టయానికి రాకపోయినా సర్దుకొని సహృదయంతో ఆదరించిన ఆర్టిస్టులు ఉన్నారు. అప్పట్లో బస్సులు పట్టుకునే కదండి వెళ్ళాలి, మనకి ఇంత ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి. మాలతీ చందురు హస్బెండ్ ఎన్ఆర్ చందురు గారు ఒకరు చాలా సహృదయంతో, ఆయన రమ్మన్న టైం ఏ టయానికి నేను వెళ్ళలేదండి. ఆయన 10:30కి రమ్మంటే నేను 11:30కి వెళ్ళినా కూడా ఎంతో ఓపికగా గంటల తరబడి మాట్లాడిన సందర్భాలు. ఆయన అప్పుడు కచేరీ రోడ్లో, రాజా అన్నామలైపురంలో కచేరీ రోడ్లో ఉండేవారు వారు. ఇప్పుడు ఎక్కడున్నారు నాకు తెలియదు, వారు ఇద్దరు లేరు కదా, చందూరు గారు లేరు, మాలతీ చందూరు గారు లేరు. జానక్ గారిది మాత్రం మనసే అందాల బృందావనం బాగా హిట్ అయిన తర్వాత నాకు బాగా ఊపు వచ్చింది. ఆవిడది ఒక పిక్టోరియల్ ఆల్బమ్ ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నా, చాలా ఫోటోలు ఉన్నాయి మన దగ్గర, ఫోటో కలెక్షన్ కూడా చాలా ఉంది జానక్ గారిది, అది ఒకసారి చేద్దాము అని అనుకుంటున్నాము. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా మీతో కాసేపు ఛానల్ కోసం, ముఖ్యంగా షావుకారు జానకి గారి గురించి మాకు తెలియని విషయాలు, పాఠకులకి ఎందరికో తెలియని అంశాలు మాతో పంచుకున్న దానికి. మనిషి జీవితం అనేది సుదీర్ఘం కదండి, మన ఆత్రేయ గారు అంటారు ఎంత లోడితే అంత ఉంది, కాబట్టి మనము అది చాలా ఉన్నాయి సార్, చాలా ఎంతో మంది గురించి అంటే ఒకటండి, ఎంతో మంది నేను చూశానండి ఆర్టిస్టులు, అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుండి గుమ్మడి గారి దాకా నాకు ఎంతో మందితో వ్యక్తిగత పరిచయాలు చాలా మంచి పరిచయాలే ఉన్నాయి. ఓకే, నా అదృష్టం. అవి నెక్స్ట్ నెక్స్ట్ వారంలో మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈసారి మాత్రం షావుకారి జాన గురించి విలువైన చెప్పిన దానికి, విలువైన విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. తప్పకుండా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే.